Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒకేసారి నలుగురిని లవ్వాడింది. లక్కీ డ్రాలో ఒక్కడికే ఆ ఛాన్స్ దక్కింది. ఓ అమ్మాయి నలుగురిని ప్రేమించింది, కానీ అందులో ఎవరిని పెళ్లి చేసుకోవాలో తెలియలేదు. దీనితో ఇది పంచాయతీ వద్దకు వెళ్ళింది. అక్కడ ఓ 4 రోజుల తర్వాత చివరికి లక్కీ డ్రాలో గెలిచిన విజేతకి ఇచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేశారు. ఈ విచిత్రమైన సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే, తాండా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ అమ్మాయిని 4 యువకులు ప్రేమించారు. అమ్మాయి కూడా ఆ 4 యువకులను కూడా ప్రేమించింది. అయితే ఓ రోజు ఆ 4 కలిసి అమ్మాయిని ఎత్తుకెళ్లి వేరే ఊరిలో దాచిపెట్టారు. ఇది కాస్త అక్కడ ఇక్కడ తెలియడంతో ఆ అమ్మాయిని ఆ 4ని బలవంతంగా ఊరికి తీసుకొచ్చారు. అక్కడ పంచాయతీ పెట్టారు. ముందుగా ఆ అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనుకున్నాడు, కానీ గ్రామస్తులు అతన్ని వారించారు. ఎత్తుకెళ్లిన ఆ 4 యువకులలో ఎవరో ఒకరితో ఆ అమ్మాయి వివాహం చేసేద్దామని తండ్రిని సముదాయించారు. ముందుగా ఆ గ్రామ పెద్దలు ఆ అమ్మాయిని పిలిపించి, నీకు ఈ 4లో ఎవరంటే బాగా ఇష్టమని అడిగారు. ఆ అమ్మాయి తడుముకోకుండా 4 ఇష్టమే అని చెప్పింది. ఆ తర్వాత ఆ 4ని పిలిపించి, మీ 4 కలిసి మీలో ఒకరు నిర్ణయిస్తే అతనికిచ్చి ఆ అమ్మాయితో పెళ్లి చేస్తామని చెప్పారు. అయితే దీనికి ఆ 4 ఒప్పుకోలేదు. దీనితో ఏం చేయాలో తెలియక 3 రోజులు తలలు పట్టుకున్నారు ఆ గ్రామ పెద్దలు. చివరికి ఓ ఉపాయాన్ని ఆలోచించి లక్కీ డ్రానే దీనికి పరిష్కారమని అనుకున్నారు. అనంతరం 4 స్లిప్లపై 4 అబ్బాయిల పేర్లు రాసి లక్కీ డ్రా వేశారు. డ్రాలో విజేతగా నిలిచిన అబ్బాయికి అమ్మాయినిచ్చి వివాహం చేసేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.